కలుషములను కడిగి వేయును, కలుషములను కడిగి వేయును. సిలువపై వేలాడిన ప్రియ యేసుని చూడవా, విలువైన రక్షణను ప్రియ మార్గాంచవా. ప్రియా దేవుని యొక్క సంగమా, ఈ దిన వాక్య భాగము లోకాసువార్త 4:14 నుండి 24 వరకు చదువుకుందాం. లోకాసువార్త 4:14 నుండి 24 వరకు మీరందరూ చదవండి. ఈ దిన వాక్య భాగము, యేసు ప్రవచనకారుడై ఫలించెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రియమైన పర్లోకపు తండ్రి, మీ ఆశీర్వాద బలంతో లెంటులోని మరొకరోజు మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ చిత్తమైన కృపచేత మీ మహిమాత్మే ఆలోచన కలిగి నిన్ను ఘనపరచుటకు మహిమపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతలోకి మీ సంఘము, సంఘ బిడ్డలు, వారి యొక్క సంఘము, వారి యొక్క ఆలోచనతోనూ మీ పరిచర్యలు జయించడానికి ముందుకొచ్చి ఉండగా వారందరినీ మీ ఆత్మతో నింపండి. ఈ దినవాక్యము ద్వారా ప్రవక్తగా మీరు ఫలించినటువంటి విధానాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనుషులను మరుగుపరచండి, మీ చిత్తము మీ ఉద్దేశమే మీ బిడ్డలు గ్రహించినట్టుగా కృపా సమాన దయచేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని యొక్క సంగమ, ఈ దినవాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనది. మీరు విడిగా మీ వాక్య భాగం చదువుకున్నప్పుడు అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోకి వచ్చి అక్కడ ఉన్నప్పుడు వాడుక చొప్పున ఆయనకు విశ్రాంతి దిన ముందు వాడుక చొప్పున ప్రవక్త యెషయా గ్రంథము అని చేతి గీయబడెను అని 17 మనం చదువుకుంటాం. ఆ గ్రంథము ఇప్పినప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగము ఆయన చదివారు. 18 నుంచి 19 మనం గమనించినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుకును ఆయనను పంపి ఉన్నాడు అనేటువంటి వాక్యభాగమును చదివి ఉండగా ఆ తర్వాత అన్న మాట, ప్రభు తన నోటి నుంచి పలికినటువంటి మాట, మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడతారు. ఇక్కడ మనం ప్రభు పలికినటువంటి వాక్యభాగం మనం గమనిద్దాం. విశ్రాంతి దిన మందు ఆయన సమాజ మందులకు వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం అని చేతికి ఇవ్వబడెను అన్న సందర్భంలో యెషయా గ్రంథంలోని 6 ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆయన చదువుగా మనం విన్నాం. ఆ వాక్య భాగంలోని లోతైన భావాన్ని ఇక్కడ ప్రభువారు తన మాటలతోటి వివరణ తెలియజేస్తున్న విషయం మనం గమనించినప్పుడు ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అనగా తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది. ప్రవక్త యెషయా గ్రంథము 6:1-2 నుంచి ఈ విధంగా మనం గ్రహించగలం. అందుకు ఎందుకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటూ ఆయన చెప్పినటువంటి రీజన్స్ 4 ఉన్నాయి. 1, బీదలకు సువార్త ప్రకటించుటకై. బీదలు వారికి సువార్త. బీదలు అంటే ఎవరు? ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బీదలు అంటే ఆర్థిక సమానత్వాన్ని బట్టి బీదలు కాదు. ఆ రోజు ప్రభువారితో చుట్టూతో ఉన్న వారందరూ బీదలే. అందువల్ల ఆర్థిక సమానత్వాన్ని బట్టి అసమానతను బట్టి వాళ్ళు బీదలు అంటే కాదు. బీదలు అంటే
దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోలేక బలహీనంగా ఉన్నటువంటి మనసు గలవారు వారికి సువార్త అంటే మంచి వార్త అనగా దేవుని సంబంధమైనటువంటి వార్త ఒకటి ప్రకటించినప్పుడు వారి జీవితాలు వికసిస్తాయి, వారి జీవితాలు తిరిగి ఫలిస్తాయి. అందువల్ల నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారి హృదయాల్లో మంచి శుభవార్త ఎప్పుడైతే ప్రకటించడానికి ప్రభు తన ఆత్మతో నడిపినాడు అనే మాట వాడతారు. ఆయన నన్ను అభిషేకించెను, బీదరకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, దీన మనసు గల వారి యొక్క నిరాశ నిస్పృహలతో ఉన్నవారికి దేవుని యొక్క శుభవార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించెను అనగా క్రీస్తుగా పంపెను, అభిషేకముంచెను, అభిషక్తుడు క్రీస్తు అనే మాట ఇక్కడ మనం గమనించాలి. ఈ సందర్భంలో సువార్తలు ఉన్నటువంటి మూడు భాగాలు ఇక్కడ మనకు తెలియజేస్తారు. ఆ బీదరకు సువార్త ప్రకటించేటువంటి విషయాలు మూడు భాగాలు ఎలా ఉన్నాయంటే, చెరలోనున్న వారికి విడుదలను, చెర అనగా బందికాన, జైలు, శ్రమ లేక చీకట్లో ఉండటం, వివిధ రకములైనటువంటి శ్రమల్లో ఉండటం, వారందరినీ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అని ప్రకటించాలి. అలా ప్రకటించడానికి వారి నిరాశ నిస్పృహతలు వండి మా జీవితం ఇంతటితో నశించిపోతున్నాయి అనేటువంటి బాధలో ఉన్నవారికి ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక ఆదరణగా, అభయహస్తంగా, భరోసాగా నిలబడటానికి, రెండు, గ్రుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించడకు. గ్రుడ్డు వారికి చూపు అనగా ఆల్రెడీ గ్రుడ్డు వారు ఉన్నవారికి కొత్తగా చూపు వచ్చేది స్వస్థ అనుకుంటాం. గుడ్డివారికి ప్రభువారు స్వస్థత చేకూర్చినట్టుగా ఇక్కడ కూడా స్వస్థత అనుకుంటాం. ఇక్కడ అర్థం స్వస్థత అనేది కాదు, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగమును తెలుసుకొని చదివి గ్రహింపు లేకుండా అది అనుభవంలోకి వచ్చిన రోజున దాన్ని ఎవరు గ్రహించే విధంగా ఎవరు చెబుతారో ఆ రోజున వారు గ్రహించటం అనగా వాక్య భాగం చదువుతారు, వింటారు, అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. దాన్ని ఎవరో వచ్చి చెబుతున్నప్పుడు అది అర్థమైనప్పుడు దాన్ని వారికి గ్రహించినప్పుడు గుడ్డి వారికి చూపు కలుగును అనేటువంటి వాక్యభాగం అర్థమవుతుంది. ఉదాహరణకు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి అటువంటి సమాచారము ప్రవక్తలు అనాది కాలం నుండి చెప్పుకుంటూనే వస్తున్నారు. యెషయా గ్రంథం, యెషయా భక్తులు కానివ్వండి, దానియేలు కానివ్వండి, మేక కానివ్వండి, దావీదు కానివ్వండి, మోషే కానివ్వండి, వీరందరూ గతకాలంలో ప్రవక్తగా వారు యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి, ఆయన జన్మ గురించి, మరణం గురించి అనేకమైన రకాలుగా వారు ప్రవచన గ్రంథాలు వివరించబడినాయి. అవి ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు జీవించున్న కాలంలో అమలు జరుగుతున్నప్పుడు ఎవరికి అర్థం కాల, అది ఆయన చెప్పబడిన మాటలు ఆయన ఎందుకు నెరవేర్చబడుతున్నాయి అనేది ఎవరికి అర్థం కాల. ఆయన మరణించి తిరిగి పునరుద్ధరణ అయినప్పుడు తిరిగి 40 రోజుల పాటు భూమి మీదే అందరు కనబడి ఆయనే ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క సారాంశాన్ని వివరించి చెబుతున్నప్పుడు అప్పుడు అందరికీ అర్థమైంది. కనుక వీరు ఆల్రెడీ వాక్యం చదువుకున్నటువంటి వారు గుడ్డి వారు. తిరిగి వారికి చూపు వచ్చింది ఎప్పుడంటే దేవుని తన ఆత్మను వారి మీద కుమరించినప్పుడు వారు వాక్యానికి సంబంధించిన లోక లోకగణం లేచి ఆత్మీయ జ్ఞానము తెలుసుకున్నాయి. అటువంటి కలిగి గుడ్డివారి ఉన్నటువంటి వారందరినీ దేవుని వైపు నడిపించి దేవుని పరిపూర్ణమైన విశ్వాసం నడిపించడం, దాన్ని ప్రకటించడానికి అనేది రెండవది. మూడవది, నలిగిన వారిని విడిపించుటకు. నలిగిన వారు ఆర్థికంగా నలిగిన వారు, సమస్యలు నలిగిన వారు, వివిధ అనారోగ్యంతో నలిగిన వారు, దయ్యముల వల్ల పీడించబడుతున్న వారు, దేవుని యొక్క ఉగ్రత వల్ల శాపగ్రస్తమైన ఉన్నవారు, అనేక రకాలుగా లోకములో ఉన్నటువంటి మనం నిత్యము చూస్తూ ఉన్నటువంటి అనేకమైన జనుల మధ్య జరిగేటువంటి అనేక అవాంతరాలకు ఎవరు బాధ్యులు అనేది మనం దేవరాత్రిలో మనలో సందేహం కలుగుతూ ఉండదు. ఒక వ్యక్తి ఎందుకు శ్రమలు పడతారు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది వారిని చూసినప్పుడు
మనకు నిరాశ నిస్పృహ కలిగి ఆయన పట్ల జాలి కలిగి ఎందుకు దేవుని కార్యం ఇలా జరుగుతుంది, దేవుడు అందరం మంచి కదా చేసేది, మరి వీళ్ళ పట్ల ఎందుకు జరుగుతున్నప్పుడు అవుతుందని మళ్ళీ చాలా సందేహాలు వస్తాయి. కానీ ఆ సందేహాలకి వారు కుటుంబంలో కానీ వారు చేసినటువంటి పనులు కానీ వారి యొక్క ఆ దురాశ వల్ల కానీ వచ్చినటువంటి ఫలితాలే వారు పడుతున్నటువంటి శ్రమలు. ఇవి దానికి మనకు అర్థం కావు కానీ వారు ముందు జీవితం మన అర్థం చేసుకున్న తప్ప వారు ఎందుకు ఈ శ్రమలకు వచ్చారో అర్థం కావు. అందువల్ల అటువంటి వారు తమ నలిగిపోయిన జీవితాన్ని ఇక ఎంతటితో సరిపోతుంది, మా జీవితం ఎంతో నలిగిపోతుంది అంటూ వారు పదే పదే అనేక రకాల శ్రమలు ఉంచి లేనిపోయిన శ్రమలు క్రియేట్ చేసుకుని నానా రకాల నరక బాధ అనుభవించిన వారందరికి కూడా మీకు పరిపూర్ణమైన విడుదల కలుగుతుంది అని ప్రకటించడానికి ప్రభు ఆత్మ నన్ను అభిషేకించింది అనేటువంటి మాట ప్రభు వారు ఆ వాక్యవాగం చదువుతారు. ఒకటి చెరలోనున్న వారికి విడుదల, రెండు గుడ్డి వారి చూపును కలిగని ప్రకటించుటకు, తర్వాత నలిగిన వారిని విడిపించుటకు అనేటువంటి మూడు సువార్తలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మూడు భాగాలుగా ప్రభువారి లోకంలో ప్రకటించడానికి పంపబడ్డారు అంటారు. ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు. ఈ మూడు కూడా ఎవరి యందు జరుగుతాయి అంటే హితవత్సరము అనగా మంచి సంవత్సరము, హితము మంచిది, వత్సరము సంవత్సరము, హితవత్సరము మంచి సంవత్సరము, మంచి రోజులు, మంచి కాలము వస్తుంది రాబోతుంది అని నిరాశలో ఉన్న వారికి చెప్పినప్పుడు, నిరాశ నిస్పృహలతో కుట్టుమిళ్లాడుతున్న వారికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఒక మాదిరి, ఒక జీవితము, కొత్త జీవితం మీకు రాబోతుందని చెప్పినప్పుడు వారు ఎంతో ఆశతోటి దేవుని వైపుగా చూడగలిగే సందర్భం ఉంది. అందువల్ల అటువంటి వారికి నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువే మార్గదర్శి అని బోధించడానికి ప్రకటించడానికి ప్రభు ఆత్మ నన్ను అభిషేకించింది, ఈ లోకాన్ని పంపింది అనే ఆ ముఖ్యమైన సమాచారాన్ని ప్రభువారు ప్రవక్త ద్వారా ఏనాడో చెప్పబడినటువంటి ఆ వచ్చిన భాగాన్ని ఇక్కడ ఆయన స్వయంగా చదివి వినిపిస్తున్న ఈ సందర్భం ఇక్కడ మనం గమనించాలి. ప్రభుని గురించేటువంటి గొప్ప సమాచారం ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సువార్తలు ఉన్నటువంటి ముఖ్య సమాచారం ఏం ముందుగానే ఆయన గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ఆ రోజున నమ్మలేదు. కానీ ప్రభువారు మాత్రం చాలా స్పష్టంగా అంటారు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినది అనగా మీ సమక్షంలో మీ అందరి ముందు నేను ఏదైతే చదివానో అది అమలు చేయబడింది అనగా ఎవరి నుంచి ఈ లోకానికి అభిషేకించి పంపారో ఆయనే మీ మధ్య సజీవుడిగా ఉన్నాడు, మీ మధ్య మనిషిగా కనుకున్నారు, మీ మధ్య ఆ కార్యం చేయటానికి కార్యోన్ముఖుడై ముందుకు వస్తున్నాడు, ఈ కార్యం జరగబోతుంది, అందుకు మీ మధ్య ఉన్న వ్యక్తి నేనే అని చెప్పినప్పుడు అది అందరూ అర్థం చేసుకోలేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన భాగం ప్రభువు ప్రవచనకారుడై ఫలించను అనగా యేసు ప్రభువారు ఈ లోకం రావటం అనేది యాదృచ్ఛికం కాదు, అది ప్రభువారు అనుకోకుండా చేసిన కార్యం కాదు, ఇది దైవ సంకల్పం. ఆది ఎందే దేవుని యొక్క ప్రణాళిక ఆది కాండం 3:15 నుంచి మనం చూడగలం. అలాగున ఆయన మొదటి నుంచి రాబోతున్నారు రాబోతున్నారు అని చెప్పారు. అది ఈ రోజున స్వయంగా ఆయన రావటం జరిగింది, భూలోకానికి ప్రయాణించడం జరిగింది. తిరిగి ఆయన ఈ భూలోకాన్ని మొత్తం సమస్త మానవ ప్రాణకుటి మొత్తాన్ని సంపూర్ణమైనటువంటి శాపగ్రస్తమైన జీవితం నుంచి మరణ భయం నుంచి తొలగించి సంపూర్ణమైనటువంటి విడుదల కలిగించి ఇక్కడ మనకు మరణ భయం వల్ల వచ్చినటువంటి సమస్యల వల్ల నలిగిపోయిన మన అందరి జీవితాల నుంచి ఆయన విడుదల కలిగించి మనకందరికీ ఒక భరోసా ఇచ్చి తాను ఇప్పటిదాకా చేసేట ఆ ప్రవచన, ఆ పలుకులు, ఆ ప్రకటన మన ద్వారా లోకానికి అందిస్తూ ఆయన పరలోకవాసి అయిన సందర్భం ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనం చెప్పేటువంటి సువార్త యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలో పడినటువంటి అనేకమైన శ్రమలు, ఆయన యొక్క పునరుద్ధరణ జీవితం గురించి అయినప్పుడు కూడా
ఆయన పరిచయలో ఉన్నటువంటి ముఖ్య భాగము, ఆయన బోధల్లో ఉన్నటువంటి ముఖ్యమైన భాగము, ఆ బోధల సారాంశం మాత్రం ఇక్కడ ప్రవక్త చెప్పబడినటువంటి ఈ మూడు వాక్య భాగం ద్వారానే ఉందన్న విషయం మనం గమనించాలి. కనుక ఈ మూడు వాక్య భాగాలు ఆధారం చేసుకుని ఎవరైతే మనం దేవుణ్ణి మహింపచరీతిగా మనం చక్కగా వివరించి యేసు ప్రభు వారి యొక్క రాకడలో ఉన్నటువంటి ఆంతర్యము నలిగి బలహీనంగా ఉన్నవారు, నిస్పృహలో ఉన్నవారికి మనం ఎప్పుడైతే మనం వివరంగా ఒక ఆశ ఒక ప్రముఖమైనటువంటి భరోసా, దేవుని యొక్క సంకల్పం, దేవుడే నీ కోసం ఏర్పాటు చేసినటువంటి విమోచన, ఆయన నీ కొరకు అప్పగించినటువంటి క్రయధనము, ఆయన నీ కోసం పడినటువంటి శ్రమలు, ఇది నీ కొరకే అని ఎప్పుడైతే మనం వారికి బోధించగలుగుతామో, వారు ప్రభువును యేసుక్రీస్తును వారు రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన ప్రవచన మన సువార్త ప్రచార భావం అర్థం విజయవంతమైన లెక్కే. అలాగే అదే మాటను ప్రవచన సారమైన మాటను యేసు ప్రభు వారు తన మానవుడిగా తన జీవితంలో ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్చి ఎక్కడ తప్పిపోకుండా ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చి ఆయన మరణాన్ని పొందారు, శిలువ మరణం పొందారు, అలాగే తిరిగి పునరుద్ధరణడయ్యాడు. ఎక్కడైతే తాను మరణం పొందారో దాని తొలి ఫలితం, ఆ కల్వరి యొక్క తొలి ఫలితం, తొలి ఆత్మను ఈ విధంగా రక్షించుకున్నాడు దొంగ మారు మనసు పొందడం ద్వారా. కనుక తొలి ఆ కల్వరిలోనే ఈ ప్రవచన ఈ యొక్క సువార్త పరిచయం ద్వారా ఆయన పొందినటువంటి తొలి అనుభవం ఆ దొంగలో మార్పు. అదేవిధంగా కొన్నటువంటి అనేక మంది తర్వాత ఆయన గురించి మార్పు చెందారు, వారు పశ్చాత్తాపం పొందారు, క్షమాపణ పొందారు, అనేక మంది యేసు ప్రభువును రక్షణగా అంగీకరించారు. అలాగే భూలోకం నుంచి పరలోక వాసి ఈయన మనకు కూడా పరలోక వారసత్వం అనిపించడానికి మనకంటే ముందుగా తొలి సజీవుడిగా లోకానికి కనబరుచుకొని పరలోక వాసి అయినటువంటి ఆయన మనకు కూడా భరోసా ఇచ్చారు, మనం కూడా అక్కడికి వెళ్ళక తప్పదనేది ఒక అభయమిచ్చారు. ఇప్పటిదాకా శాపగ్రస్తమైన మన జీవితము మన భయం కల్పించింది, ఇప్పుడు ఈ మరణ జీవితము ప్రభు యేసుక్రీస్తునందు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ధైర్యం ప్రకటించడమే సువార్త అనేది ప్రభువారు మనం బోధించినటువంటి గొప్ప సందేశము. అటువంటి ధైర్యాన్ని సువార్త ద్వారా దేవుని క్రీస్తును ప్రబోధించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడైతే వివరంగా చెప్పగలుగుతామో అప్పుడే మంచి సువార్త ప్రకటించిన మంచి బోధకులం అవుతాము. కనుక ప్రభువారు తాను బోధించారు, తను ప్రకటించారు, టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాం, యేసు ప్రభువు యొక్క బోధనలు ఈరోజు ప్రపంచానికే వెలుగు చూపుతున్నాయి. కనుక అటువంటి బోధనలు మనం బోధించి ప్రభుని యేసుక్రీస్తుకు నమ్మకమైన విధేయులుగాను ప్రభు అయిన మన తండ్రి అయిన దేవునికి ఒక సంపూర్ణమైనటువంటి వారసుడుగాను మనం నిలబడాల్సిన అవసరం ఉంది. కనుక ఈ బాధ్యత ప్రభువారు మనకు కూడా అప్పగించారు. మనం ఈ పరిచయలు పాలిపోసలే ప్రవచనానుసారంగా ఆయన ఎలా నిలబెట్టారో అదేవిధంగా మన గురించి కూడా మన పుట్టుక ముందే మనం కూడా పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు మన ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు కూడా బాధ్యతలు అప్పగించారు. కనుక ఆ బాధ్యతలతోనే మనం కూడా ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యం లోకం చాటి అనేక మందికి దేవుని యొక్క మార్గాన్ని తెలియజేసి మనం కూడా పరలోక వాసి అయి ఉండవలసిన సందర్భం ఉంది. కనుక అటువంటి దీవుని పొందడానికి మనం కూడా ఫలించవలసిన అవసరం ఉంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క సహవాసము, మన తండ్రి అయిన దేవుని యొక్క ఆదరణ మీకు ఎల్లప్పుడూ ఈ విధమైనటువంటి సహవాసము, హితవత్సరము, స్వార్థంలో ఉన్నటువంటి ఒక ధైర్యము మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు తోడు నీడగా ఉండటకై సమాధానత నింపబడు సహాయం దయచేను గాక. ఆమేన్. ప్రియ యేసుని చూడవా.